శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం, కస్టమర్లకు అగ్రతాంబూలం. కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు, 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు, 2500 రూపాయల కుప్పడం ఊసి లైన్స్ కంచి బోర్డర్ శారీ 999 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 బాటిల్ ప్యాక్ కలర్ టీ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 8 గర్ల్స్ టీ షర్ట్స్ 499 రూపాయలు, 4 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 1000 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు, 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు. నెల్లూరులోని గీతామయ్యి వృద్ధాశ్రమంలో టీడీపీ యువత రాష్ట నాయకులు శివప్రసాద్ ఆధ్వర్యంలో మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పనబాక లక్ష్మి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే పనబాక లక్ష్మి అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వృద్ధులకి అల్పాహార విందు పంపిణీ చేశారు. అనంతరం శివప్రసాద్ ఎంత్రీ న్యూస్ తో మాట్లాడారు. నెల్లూరు జిల్లాకి కేంద్ర మంత్రిగా ఎనలేని సేవలు అందించారని, జిల్లా అభివృద్ధికి పాటుపడ్డారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, పనబాక యువసేన డి సునీల్ రాజు, కె వెంకటేశ్వర్లు, జి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు డి శివప్రసాద్. నేను తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా తెలుగు యువత రాష్ట్ర నాయకులుగా పనిచేస్తున్నాను. ఈరోజు మాజీ కేంద్ర మంత్రిని మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీమతి పనబాక లక్ష్మి గారి జన్మదినం పురస్కరించుకొని నెల్లూరు నగరం బాలాజీనగర్లోని గీతామయీ వృద్ధుల ఆశ్రమంలో అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కేక్ కట్ చేసి మిత్రులందరం, పనబాక యువసేన మిత్రులు, పనబాక అభిమానులు అందరం కలిసి అల్పాహార విందు ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి వృద్ధుల మధ్యలో జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా శ్రీమతి పనబాక లక్ష్మి గారు ఈ జిల్లాకి, ఈ రాష్ట్రానికి, దేశానికి ఎనలేని సేవలు అందించారు. 4 పర్యాయాలు లోక్సభ సభ్యురాలుగా, 2 పర్యాయాలు కేంద్ర మంత్రిగా పనిచేసి నెల్లూరు జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి శ్రీమతి పనబాక లక్ష్మి గారు. ఈరోజు మనం నెల్లూరు పేరుతో సింహపురి ట్రైన్ అయితేనేమి, క్యాన్సర్ హాస్పిటల్ అభివృద్ధిని అయితేనేమి, కృష్ణపట్నం పోర్టుకి అనేక ఫ్యాక్టరీలు తీసుకురావటంలోనైతేనేమి శ్రీమతి పనబాక లక్ష్మి గారు ఎన్నో సేవలు అందించారు. అలాంటి పనబాక లక్ష్మి గారు మరెన్నో పదవులు అధిరోహించి ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఇంకా మరిన్ని పదవులు అంచి ఇంకా అభివృద్ధి పదంలో మన జిల్లాని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా మిత్రులు, ఆమెకి ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు పెద్దలందరూ కూడా ఆమెకు ఆశీర్వాదాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సతీష్, మూత్రకోశ, కిడ్నీలో రాళ్లు, లైంగిక సమస్యల శస్త్రచికిత్స వైద్య నిపుణులు. మా ప్రత్యేకతలు, కిడ్నీలో రాళ్లను ఎటువంటి కోత లేకుండా కీ హోల్ ఆపరేషన్ ద్వారా తొలగించడం, ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించిన వ్యాధులకు ఎండోస్కోపీ ద్వారా నయం చేయబడును, కిడ్నీలో గడ్డలు మరియు మూత్రాశయంలోని గడ్డలు ఎండోస్కోపీ ఆపరేషన్ ద్వారా నయం చేయబడును, మూత్ర వ్యవస్థకు సంబంధించి ఇన్ఫెక్షన్స్ నయం చేయబడును, సెక్స్ సమస్యలు, శీఘ్ర స్కలనం, సంతానలేమి వంటి సమస్యలకు వైద్య సదుపాయం కలదు, మగవారిలో వారికోసిల్ కు లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేయబడును, మూత్రం కంట్రోల్లో లేకపోవడం వంటి సమస్యలు నయం చేయబడును, ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం కలదు, ప్రభుత్వ ఉద్యోగులకు, ఇన్సూరెన్స్ పేషెంట్స్ కు క్యాష్లెస్ వైద్య సౌకర్యం కలదు, 24 గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సండే మార్కెట్ దగ్గర, సాయిబాబా గుడి ఎదురుగా, నెల్లూరు.